నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. చూసుకోవాలి అంటే గమనించండి, అండర్లైన్ చేసుకుందాం. నంబర్ వన్, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తావో, ఎప్పుడైతే ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్తావో, ఎప్పుడైతే నీ కుటుంబంలో ప్రార్థన కూడిక లేదా ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందో, అప్పుడు ఎక్కడైతే దేవుని మనం ఆరాధిస్తామో అక్కడ, అంటే ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే దేవుని మనం ఆరాధించాలనుకుంటామో, అక్కడ నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాల. ప్రవర్తన విషయమై మనం ఆలోచన చేస్తే చాలా మట్టుకు కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోయి దేవుని ఆరాధించడం, ప్రార్థించడం, వాక్యం వినడం, వారి జీవితాన్ని బలపరుచుకోవడం, విశ్వాసాన్ని పొందుకోవడం, మరి ఇలాంటివి వారు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి కూర్చొని వాక్యం వినరు. పక్కనున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యం వింటున్నా లేదా, వింటున్నాడు, ఏమో చూస్తుందా, చూస్తుంది, రాసుకుంటుందా, రాసుకుంటుంది. వీళ్ళు వాక్యం వినరు కానీ పక్కనోడు ఏం చేస్తున్నాడు, బాధ వాళ్ళకి. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంటుందంటే దేవుని ఆరాధించే సమయంలో నిద్రపోతూ ఉంటారు. ఏం చేస్తారు, ఇంకేం పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు, మీతో సంబంధమే ఉండదు. ఇంకా మందిరానికి వస్తే ప్రశాంతంగా ఎవరు డిస్టర్బ్ చేయరు, పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే జోల పాటలాగా నిద్ర వస్తూ ఉంటుందంట, నిద్రపోతూ ఉంటారు. ఇంకా వాక్యం వినబడుతుందా, బుర్రకెక్తుందా, జీవితం మారుతుందా, మార్చుకోగలుగుతామా, లేదు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే విపరీతమైన ఆలోచనలు, ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా నేను ఎక్కడో ఉన్నాను, అలాగెళ్తూ ఉన్నాను, ఏదో అడ్డొచ్చింది, ఏం చెప్తున్నాడు పాస్టర్ గారు, వాళ్ళ మైండ్ ఎక్కడుంది, బాడీ ఇక్కడే ఉంది కానీ మైండ్ మట్టుకు ఎక్కడో వెళ్ళి ఆకాశంలో ఫ్లైట్ల మధ్యలో అట్లా 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 పోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా కొంతమంది ఉంటారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏ పని గుర్తురాదు, మందిరం కూర్చున్నప్పుడు అప్పుడే గుర్తు వస్తుంది అన్నమాట అన్నీ. ఇప్పుడు వెళ్ళి అది చేయాలి, ఇది చేయాలి, షాప్కి వెళ్ళి ఇది కొనుక్క రావాలి, రేషన్ అయిపోయింది, ఇంక ఎప్పుడు పోవాలా, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు పోవాలి, ఇదే గోళ. వాక్యం వింటారా, వినరు, ప్రార్థన చేస్తారా, చేయరు, మోకాలు ఉంటారా, ఉండరు, ఏ ఉండదు, టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఎప్పుడు చూడు టెన్షన్. ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా ఫోన్ పట్టుకున్నారంటే ఇక ఒకవేళ ఫోన్ పక్కన పెడితే వాళ్ళ జీవితం ఎక్కడికైనా పోతుందేమో అని చెప్పి అందులో ఉంటారు అన్నమాట. ఒక గంట రెండు గంటలు పక్కన మాడేస్తే దాంతో గొడవ ఉంటుంది మనకి, కానీ ఏం చేస్తాం మనం ఇందులోనే. పాస్టర్ ఎవరైనా చూస్తే ఎట్లుంటుందంటే ఇందులో బైబుల్ చూస్తున్నారేమో అన్నట్టే ఉంటుంది, కానీ అందులో బైబుల్ కాదు, ఏం కాదు, ఇన్స్టాగ్రాము, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్, లైకులు, షేర్లు. హల్లెలూయా. ఇవన్నీ కాదంట. మన ప్రవర్తన ఎట్లా ఉండాలి తెలుసా, ప్రశాంతంగా మనం సిద్ధపడి మందిరంలోనికి అడుగుపెట్టి మనం ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయిపోయి కూర్చొని ఫోన్ పక్కన పడేసి అయాని స్తోత్రం, గడిచిన కాలం అంతా కాపాడినందుకు వందనాలు ప్రభా, స్తోత్రం. ప్రార్థనతో మొదలు పెట్టండి, పాటలు పాడేటప్పుడు ఏకీభవించండి, చప్పట్లు కొడుతూ అన్నీ మర్చిపోయి దేవుని ఆరాధించండి, వాక్యంలో ఏకీభవించండి, వాక్యం వినండి, వాక్యం ద్వారా దేవునితో మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తాడు, వాక్యం ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు, వాక్యం ద్వారా నిన్ను దేవుడు ఆత్మలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు, దాన్ని నువ్వు రిసీవ్ చేసుకో. ఆత్మలో బలపడు, దేవుని గణపరచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే విలువైన కానుక దేవునికిచ్చి ఆశీర్వాదంతో
ఇక్కడ నుంచి నువ్వు ఇంటికి వెళ్ళు. ఆ వారమంతా నెమ్మది ఉంటుంది, ఆ వారమంతా ప్రశాంతంగా ఉంటుంది నీ జీవితంలో. ప్రతిరోజు ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన. కానీ కొంతమంది మందిరానికి వస్తండి, ఇక్కడనే గొడవలు, ఇక్కడనే సమస్యలు, అలాంటివి ఉండకూడదని మరి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవ వచనం ఒకసారి చదువుకుందాం. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే, బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే, సమీపించి ఆలకించుట శ్రేష్టము. సమీపించి ఆలకించుట శ్రేష్టము కదా. కొంతమంది వాక్యం వినరు, ఏం వినరు, బయట నిలబడి అక్కడ నిలబడి ఏం చేస్తారు, కానుక టైంలో మట్టు కానుకేసి వెళ్ళిపోతారు. అయ్యా వాక్యం విన్నావా? లేదు. ప్రార్థన లేదు, ఆశీర్వాదం లేదు, సాక్రమెంట్ లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు వచ్చావు? ఇంట్లో తిట్లు తట్టుకోలేక మందిరానికి వచ్చాను అంతే. కానీ ఆశ ఉండాలా అమ్మా? ఆశ ఉండాలా, దేవుని పైన తపన ఉండాలా, దేవుని ఘనపరచాలని, దేవుణ్ణి మహిమపరచాలని, దేవుని స్తుతించాలని మనకు తపన ఉండాలా. దేవుని పైన ఆశ కలిగి ఉండాలా, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలా. నిజంగా మన జీవితంలో మనం ఎన్నో దీవెనలు మనం కోల్పోతూ ఉంటాం, ఎన్నో మహిమగల ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉంటాం. అయితే ఈరోజు ఏది కూడా మీరు కోల్పోకుండానట్లు ఆ దేవుడు మీకు సహాయము చేయనుగాక. తర్వాత చదవమ్మా. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. ఏమన్నాడమ్మా? నీ నోటిని కాచుకొమ్ము. ఫస్ట్దేమో ఒకటో వచనంలో మనం గమనించాల్సింది ఏంటంటే మన ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదా అన్నది గమనించాల. రెండవది నీ నోటిని కాచుకోవాలా, నీ నోటిని కాపాడుకోవాలా. ఒక మాట చాలంట నీ జీవితం తలకిందులు కావడానికి, ఒక్క మాట చాలంట నీ ఆశీర్వాదం పూర్తిగా నువ్వు కోల్పోయి దారిద్రంలోనికి వెళ్ళిపోవడానికి ఒకే ఒక మాట. సాతండు ఒకటే ఒక్క మాట స్టోరీ తలకిందులైపోయింది. పరలోకంలో దేవునితో ఉండవలసిన వాడు ఎక్కడికి వచ్చాడు? అందుకే యోబు శ్రమలో కూడా నోటితో ఒక్క తప్పు మాట్లాడి పాపం చేయలేదంట. అయితే ఈరోజు ఎందరో క్రైస్తవులు, ఎందరో విశ్వాసం, అన్నీ బాగానే ఉన్నాయి మీ జీవితంలో, దేవుని ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, విశ్వాసములు ఎదుగుతున్నారు, కానీ నోటి మాట ద్వారా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీ నోటి ద్వారా నీ బిడ్డలను ఉన్నతమైన స్థానములో దేవుడు పెట్టాలనుకుంటే నీ నోటి ద్వారా వారి యొక్క స్థానాన్ని నువ్వు కిందికి తీసుకొచ్చావు. నీ నోటి ద్వారా నీకు రావాల్సినటువంటి ఆ గొప్ప మహిమను నువ్వు కోల్పోయావు. నీ నోటి మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీకు రావాల్సిన స్వస్థత, నీకు రావాల్సిన ధన్యత, నీకు రావాల్సిన ఆ ధనము ధాన్యము నువ్వు కోల్పోతా ఉన్నావు. దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఆశీర్వదిస్తాడు? పట్టజాలనంతా ఆశీర్వాదము, ఐశ్వర్యమునిస్తాడు దేవుడు. యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుంది? ఐశ్వర్యమునిస్తుంది. మరి ఈరోజు ఐశ్వర్యం ఎక్కడ ఉందా? ఎందుకు లేదు? నీ నోటి మాట, నీ ప్రవర్తన దేవుడు చూడటం లేదా? వినటం లేదా? చూస్తున్నాడు, వింటున్నాడు. కాబట్టి జాగ్రత్త, నీ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రయాసపడు, జాగ్రత్త పడు. నీ నోటిని, నోటి మాటను కాపాడుకోవాలా. హల్లెలూయా.